सबको मेरे नमस्कार नीन टेन्थ क्लास स्टूडेंट्स कोसम मॉडल पेपर्स अभी बिट पेपर वाट ट्वेल्व बिट्स उठाई कदा अवी नैन आसर चेसी क्वेश्चन आंसर चुप्तना मॉडल पेपर्स अभी चुपता जाग्रत चूसको पब्लिक उपयोग होता है मॉडल पेपर्स एक्वेक उपयोग चूँ फर्स्ट आफ् आल मन की तत्सम तद्भव चूँ आसमान में चांद चमकता है अब तत्सम रूप इक मूड चॉइसबी चांद की चंद्र चूँ इक चंद्र मेरी विधा रही एग्जाम अलगे रेटो चूँ लड़की हरदीन पाठशाल जाति हाई कदा क्रिया विशेषण पहचानक लिखी अटा चूँ हरदीन अने क्रिया विशेषण मेरी विधा रे रे मूडोद 1977 हिंदी अक्षर में लिखी अना चूँ 1977 चूँ यह विधा रही चेन्नई मेरे क्वेश्चन राय कम एग्जाम ओनली आंसर रास्ते चालू चेन्नई डैश राजमहेंद्री जाति समय सूर्योदय हुआ इकड कारक सा से सी अच्छा कदा अब से चेन्नई से राजमहेंद्री लेसन गुर्तपेकोनी रेपर लाइन चुस्क सेसन रीडिंग से अब इलावी चक्कर वस्ताई ऐदो बिट सीताराम वनवास के समय पंचवटी मीथे अच्छी वाक्य आधार पर सही जोड़ी पहचानकर लिखिए अंटे सीताराम द्वंद्व समासम इदे करेक्टे कदा इदे करेक्टे वनवास दीर्घ समासम कादु काबट्टी इदे करेक्ट चूडंडी सीताराम द्वंद्व समासम मीरु आंसर्लो इदोक्कटे रायाली ई क्वेश्चन अंता मीरु रायद्दु अलागे सूर्योदय पूर्वसे होता है अन्नाडु सूर्योदय संधि विच्छेदन संधि विच्छेद संधि अंटे चूडंडी सूर्य प्लस उदय కొంతమంది ప్లస్ పెట్టట్లేదు పెట్టాలి సూర్యది రావద్దు సూర్య ప్లస్ ఉదయ్ అలాగే చూడండి భాగ్య పర్ విశ్వాస్ కర్నే వాలా అన్నాడు ఏక శబ్దమే లిఖనాలు ఉంటాయి కదా ప్రతి లెసన్లోను అమ్మని చదువుకోవాలి ఇప్పుడు మనం భాగ్యవాది అని రాయాలి భాగ్య పర్ విశ్వాస్ అన్న భరోసా అన్న ఒకటే కర్నే వాలా భాగ్యవాది శివాజీనే శత్రువుకి నీంద హరామ్ కర్ది అన్నాడు కదా మహావరకార్థ ఇక్కడ వీడే ఇస్తాడు చూడండి బహుత్ పరిశాన్ కర్నా జగానా నీంద మే సులానా అంటే బహుత్ పరిశాన్ కర్ణ అంటే చాలా బాధపడ్డమని అర్థం నీకు నిద్ర లేకుండా చేస్తున్నాడు చూసావా అదనమాట బహుత్ పరిశాన్ కర్ణ మోర్ జంగలమే రాస్తా హెంచుడు కదా లింగభద్రం అంటే మోర్కి మోర్ని జంగలమే కరెక్టే నాశహల నాశది అని వస్తుంది ఇది స్త్రీలింగ పదం అనమాట మోర్ పుంలింగ పదం మోర్ని స్త్రీలింగ పదం మనం ఇలా ఇస్తే మనం ఈ విధంగా రాయాలి ఓకేనా ఇది చూసుకోవాలి వా గీత గాథ హై అనిచాడు కదా వచన బదులు వచన అంటే సింగులర్ ప్లూరల్ ఏకవచనం బహువచనం ఇది వహ అంటే వాడు దట్ అనే కదా అర్థము అతడు ఆమె అది అని వస్తుంది వహ సింగులర్ కాబట్టి బహువచనం వే వే గీత్ గాథా హై ఎలా అవుతుంది గాతే హై అవుతుంది హైకి చుక్కబెడతాం సోను రోటీ కాతే హై అంటాడు కదా భవిష్యత్ కాలంలో ఏం చేయాలి మనము సోను రోటీ ఖాయేగి ఖాయేగి ఈ స్త్రీలింగ పదం కాబట్టి సోను అనేది స్త్రీలింగ పదం కాబట్టి సోను రోటీ ఖాయేగి గాతే హై ఖాయేగి తుమ్ కహా జా రహే హై అని వచ్చాడు కదా శుద్ధ్రూప్ లిఖియే తుమ్ కహా జా రహే హో తుమ్ అని వచ్చినప్పుడు చివరిని హో రావాలి ఓకేనా ఇది ఫస్ట్ పేపర్ ఇంతకు ముందు కూడా నేను చేస్తున్నాను ఇలాంటివి చూడండి ఇప్పుడు ఇంకో పేపర్ కూడా చెప్పేస్తాను చూడండి రెండో పేపర్ కూడా ఇది పేపర్ వన్ అనమాట చూడమ్మా ఇది మోడల్ పేపర్ టూ చెప్తాను చూడండి ఇందులో కూడా మళ్ళీ 12 బిట్స్ ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటాయి కదా ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే పబ్లిక్ కూడా ఇదే విధంగా వస్తుంది కాబట్టి చూసుకోండి మీ ప్రీ ఫైనల్స్కి వాటికి ఉపయోగం అవుతాయి చూడండి సావన్ అనే పదానికి తత్సమరూపు శ్రావణ్ చూడండి ఇక్కడ శ్రవణ్ అని ఇచ్చాడు ఇక్కడ శ్రావణ్ అని ఇచ్చాడు ఇది చూసుకోవాలి మీరు గబుక్కుని కంగారు పడకూడదు శ్రావణ్ ఈ విధంగా రాయాలి ఈ క్వశ్చన్ ఇది ఏం రాయట్లేదు మీరు జస్ట్ ఇది ఒక్కటి రాస్తే చాలు హవా ధీరే ధీరే చలనే లగి అన్నాడు క్రియా విశేషణం ఏంటి ధీరే ధీరే చలనే లగి క్రియా క్రియకి విశేషణం క్రియా విశేషణం కాబట్టి ధీరే ధీరే 1527 అనేది కదా అక్షోమిలికి 1527 ఏమనాలి 1527 మీరు ఇది రాస్తే చాలు జల్ హమారే జీవన్ అనగానే డాష్ ఏక ప్రముఖ ఆధార్ హై కా కే కి ఇచ్ కా నే కి అని ఇచ్చాడు కదా కా జల్ హమారే జీవన్ కా ఏక ప్రముఖ ఆధార్ హై లెసన్లో కూడా ఉంటాయి ఇవి చూడండి భారత్వాసీ ఊంచ్ నీచ్ కా భేద్ మిటాతే హై అన్నాడు కదా సమాసము చూడండి ఊంచ్ నీచ్ ద్వంద్వ సమాసం గుర్తుపెట్టుకోండి ఎక్కువసార్లు ద్వంద్వ సమాసం వస్తుంది ఊంచి నీచు ద్వంద్వ సమాసం మీకు తెలుసు భారతవర్ష ద్వీగ సమాసం కాదు కదా ఒకటి రాంగ్ అయినప్పుడు ఇది కరెక్ట్ అని మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది మీరు ఇది ఏం రాయకల జస్ట్ ఆన్సర్ ఊంచి నీచు ద్వంద్వ సమాసం రాస్తే చాలు పేట్ పౌధంసే పర్యావరణ సంతులిత హోతాహే అని ఇచ్చాడు కదా సంధి విచ్చేది త
పరి ప్లస్ ఆవరణ గుర్తుపెట్టుకోండి. ఎక్కువసార్లు వస్తుంది ఇది పరి. ఒక్కోసారి మీరు ఈ కీ మాత్రం ఇట్లా పెడుతున్నారు పెట్టకూడదు, ఇలా చోటు ఈ కీ మాత్రం పెట్టాలి. మనకు బాని వల మన్ భవన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టిది. ఓకే, జగనిక్ని అలహా వదల్కి వేర్తాక అప్పుడు మహాకావ్యం బకాన్ కియా అన్నాడు కదా, ఇది ఫిఫ్త్ క్లాస్ లోకగీతలోది. ఎక్కువసార్లు వస్తూ ఉంటుంది ఈ మహావరికి అర్థం చూడండి. వర్ణన్ కర్ణ బకాన్ కర్ణ అంటే వర్ణన్ కర్ణ. ఇక్కడే చూడండి, ఇది ఇది మీరు ఇక్కడ రాయడమే. ఓకేనా, నౌకర్ సామాన్ లాతా హై అని చూడు కదా, నౌకర్కి నౌకరాని సామాన్ లాతీ హై అని రాయాలి మీరు. ఓకేనా, మొత్తం రాయండి మీరు. ఇక్కడ కొంచెం ఉంది, నౌకరికి నౌకరాని సామాను లాత లాతీ హై అని పెట్టాలి అంతే. ఓకే, ఆద్మీ బాజార్ జాతా హై అని చూడు కదా, వచ్చిన బదులు ఆద్మీ బాజార్ జాతా హై అంటే సింగులర్, ఆద్మీ బాజార్ జాతే హై ఆద్మీ ఏకవచనంలో బహుజనం కూడా ఆద్మీయే, బాజార్ జాతహాల జాతే హై అని వస్తే కూడా హైకి చుక్కొద్దు చూడండి. రాజు పుస్తక పడతా హై అని ఇచ్చాడు, పడతా హై అంటే వర్తమాన కాలం కదా, భవిష్యత్ కాలమే బదిలీ అన్నాడు కదా, భవిష్యత్ కాలంలో ఫ్యూచర్ టెన్స్. రాజు పుస్తక పడేగా, పడేగా బహువచనం అయితే పడేంగి అని రాయాలి. ఓకేనా, హమ్ మైదానమే దౌడతా హై అని ఇచ్చాడు, శుద్ధుడు పడే హమ్ మైదానమే దౌడతా హై దౌడతా, హమ్మ బహువచనం కదా, మా మైతే దౌడతాహు అని, వహ అయితే దౌడతా అని రాయొచ్చు. హమ్ ఇచ్చాడు కాబట్టి దౌడితే అని రాయాలి, మేము మనము ఆడుతూ ఉంటాం కాబట్టి దౌడితే, ఇది బహువచన పదం. ఓకేనా, ఇప్పుడు సెకండ్ పేపర్ చెప్పాను, నెక్స్ట్ థర్డ్ పేపర్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. చూడమ్మా, మళ్ళీ పేపర్ 3 కూడా చెప్తాను నేను. ఇదిగో ఇవన్నీ మీరు రాసుకొని చక్కగా బుక్ పెట్టుకుని చూడండి. సపనే అంటే సపన, సపనే అంటాం కదా, సపనకి స్వప్న అనమాట చూడండి, స్వప్న సపన కాదు స్వప్నం. చూసారా, ఇది కరెక్ట్. ఇది మళ్ళీ ఆక్య మాత్రం పెట్టాడు కాబట్టి రాంగ్. ఇది మీరు చాలా కీన్ అబ్జర్వేషన్ చేసుకోవాలి, స్వప్న ఇది. ఏ హవా ధీరే ధీరే చలనే లాగి, ధీరే ధీరే ఎక్కువసారి వస్తుందమ్మా, ధీరే ధీరే క్రియా విశేషణం చెప్పుకోవాలి. 1500 అని ఇచ్చారు కదా, 1500. దీపావళి హిందూ ఓం కా ప్రముఖ చౌహార్ అయి చూడండి, హిందూ ఓం కా, ఇది ఇది కరెక్ట్, ఇది కారక్ అనమాట హిందూ ఓం కా. పాంచ్ సాల్ కా దుబలా పతలా లడక పురాణి టోపీ పహన్కర్ ఖడా హై అన్నాడు. అనగా ఇది సెకండ్ లెసన్లోది సమాస్ పాచారి అన్నాడు చూడండి, దుబలా పతలా ద్వంద్వ సమాస్ చూసారు ఇక్కడ ఉంది దుబలా పతలా. గణేష్ చతుర్థి హిందూ వంక ధార్మిక్ చౌహార్ అయినాడు, ధార్మిక్ ధర్మ ప్లస్ ఇక్ ధర్మ చూడండి, ధారాసి మహారాజు ఇది రావద్దు, పనిశీలా ఉంటుంది ఇక్ ధార్మిక్ ధర్మ ప్లస్ ఇక్ గుర్తుపెట్టుకోండి. మనకో బాని వాళ్ళు ఇందాక వచ్చిన మళ్ళీ వచ్చినండి బన్ భావన్ గుర్తుపెట్టేసుకోవాలి బాగా. రోహన్కి నాని పర్లోక్ సిదార్గయి, పర్లోక్ సిదార్ అంటే చనిపోవడం అర్థము, ఆరకి అర్థం మృత్యుహోజన, విదేశ జానా కాదు పడోసీకే ఘర్ జానా కాదు, మృత్యుహోజన అంటే చనిపోయింది, పర్లోక్ సిదార్ అంటే చనిపోయింది అని అర్థం, మృత్యుహోజన మరణ హోజన అని కూడా అనొచ్చు. చూసారా, ఇది ఆన్సర్. గాయక గీత్ గతా హరిచడు లింగ బదిలీయే గాయకు గాయక, మొత్తం అంటే గీత్ గీత్ గతల గాతి హై వస్తుంది ఇక్కడ, ఆకి మాత్రం ఈకి మాత్రం పెడితే చాలు హై. ఓకేనా, గాయక గీత్ గాతా హై గాయక గీత్ గాతి హై అని వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ లడకీ గారహి హై అని ఇచ్చాడు కదమ్మా, వచన బదులు లడకి అంటే సింగులర్ ఏకవచనము, లడకి లడకియామ్ అమ్మాయి అమ్మాయిలు బాలికలు అని అర్థం అనమాట. గా రహి హై రహి ఏకవచన భాషలో కూడా రహి రహి అనే వస్తుంది, హైకి మాత్రం చుక్క పెడతాం చూడండి, లడకియా గా రహి హై. ఓకేనా, రాణి పుస్తక పడతీ హై అని ఇచ్చాడు కదా, భవిష్యత్ కాలంలో చూడండి, పడతీ అనగానే వర్తమాన కాలం అనమాట, హై వస్తే వర్తమాన కాలం. భవిష్యత్ కాలం అంటే చూడండి, రాణి పుస్తక పడేగి, ఇందాక కూడా పడేగి అనేది వచ్చింది చూసారా సెకండ్ పేపర్లో కూడా. ఇప్పుడు హమ్ మైదానమే కేల్తా హై అని ఇచ్చాడు కదా, హమ్ మైదానమే కేల్తే హై, హమ్మ అని ఇచ్చాడు కాబట్టి కేల్తే హై. ఓకేనా, ఇందాక కూడా మనం ఇలాంటివి చెప్పుకున్నాము, నెక్స్ట్ థర్డ్ పేపర్ కూడా చెప్పేసు. నెక్స్ట్ చూడండి, ఇది ఫోర్త్ పేపర్, పేపర్ 4 బిట్స్, ఓన్లీ బిట్స్ మీరు చదువుకుంటే ఖచ్చితంగా 12 మార్క్స్ స్టార్టింగ్ పడిపోతాయి మీకు చూడండి. నేను డైలీ మీకు ఇలా గ్రామర్ పాట చెప్తూ ఉంటాను ఎగ్జామ్లో వచ్చేవి చూడండి. సూరజ్కి సూర్యు చూడండి, ఇక్కడ ఉంది చూడండి తచ్చమరపు సూర్యు. అలాగే కూ పడతా పడినా చేతా హాయించాడు కదా, కూబ్ అనేది క్రియా విశేషణం, పడన అనేది క్రియ కాబట్టి ఇలాగా కూబ్ అంటే బాగా అని, కూబ్ క్రియా విశేషణం, ఇలా కూబ్ అని పెడితే చాలు. 1900 అంటే 1900 చెమటా కహా డాష్ లాయా కహా సే లాయా సే నుండి అనమాట, సే అంటే నుండి చూడండి, ఇక్కడ సేన్ ఉంది. నప్తల్ చూడండి, నప్తల్ ద్వంద్వ సమాసం. అలాగే లోకగీతం సే హమే మనోరంజన్ మిల్తాయి అని చెడు, మనోరంజన్ మనహా ప్లస్ రంజన్, ఇక్కడ విసర్గలు విసర్గ సింది అనమాట ఇది చూడండి, ఇలా ప్లస్ పెట్టాలి, చుక్కలు కూడా పెట్టాలి కొంత పెట్టట్లేదు అలా అయితే రాంగ్ అయిపోతుంది. జిస్మే ఆడంబర్ నహి హై అని చెడు, యక్షద్వే లేకపోయినా ఆడంబరం లేకపోతే నిరాడంబరం అని అర్థం. ఓకేనా, స్వరాజ్కి నీవు కా పద్దర్ బనరా చాహియే అన్నాడు కదా,
రేఖంక శబ్దిక ముహావరా చూడండి, నీవుగా పద్దర బనన అంటే ఏమాడం నాశనం చేయడం కాదు, హరికారక కాదు, ముఖ్య సహాయక హోనా అని. ముఖ్య సహాయక హోనా ఇది కరెక్ట్. శిరోహణ ప్రారంభించడం అని కూడా అర్థం వస్తుంది నీవుగా పద్దర బనన అంటే. చూడండి ఇచ్చిన ఆ వాక్యాన్ని బట్టి చూడండి, మాతాజీ భజన్ కర్తీ అని ఇచ్చాడు లింగ బదులయ్యే, మాతాజీ స్త్రీలింగ బదులు ఇచ్చాడు కాబట్టి పితాజీ భజన్ కర్తాహే. స్త్రీలింగ బదుల్లో ఈకి మాత్రం వస్తుంది క్రియకి, పెమ్మిలింగ బదులు ఆకి మాత్రం వస్తుంది, భోజనతో ఏకి మాత్రం వస్తుంది. ఓకేనా? ఇహ శబ్ద బుజుర్గోంకే లియే సమ్మాన్ సూచక హై అని ఇచ్చాడు కదా, వచ్చిన బదులుగా లిఖి అన్నాడు. చూడండి ఏ శబ్ద యహ సింగులర్ ఏకవచనం, ఏ బహువచనం, ఏ శబ్ద బుజుర్గోం కేలియే సమ్మాన్ సూచక హై. ఓకేనా? ఇహకి ఏ పెట్టామంది, రిమైనింగ్ అంతా మామూలుగానే ఉంది. ఇక్కడ హై కూడా చుక్క పెట్టాలి, వీడు పెట్టలేదు చూడండి, మీరు పెట్టండి చుక్క పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ సరళాకత్ లిఖితీహై అని చూడు కదా, లిఖితీహ అనగానే వర్తమాన కాలము, సరళాకత్ లిఖేగి, పొమ్లింగ పదం అయితే లిఖేగా అని వస్తుంది, సరళా స్త్రీ కాబట్టి లిఖేగి అని వచ్చింది, గుర్తుపెట్టుకోండి. వహ కలం కో లిఖితాహై అని ఇచ్చాడు, కో కాదు కదా, కలం సే, కలం యొక్క రాయడం కాదు కదా, కలంతో కదా, తో కాబట్టి సే, సే నుండి వల్ల కంటే అని వస్తుంది. వహ కలం సే లిఖితాహై అని ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఫోర్ పేపర్స్ చెప్పుకున్నాము, ఫిఫ్త్ పేపర్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. ఇది మోడల్ పేపర్ 5, ఓన్లీ బిట్స్ అమ్మని చెప్తున్నాను నేను. 5 పేపర్ చెప్తాను నేను. ఆకాష్ అంటే ఆకాశ్, ఇది రా ఈ సా, ఇది తప్పు, ఇది షా పెట్టాలి, ఆకాశ్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి ఇది బార్ బార్ లడకా ప్రశ్న కర్తా హై, బార్ బార్ క్రియా విశేషణం, పదే పదే అంటాం కదా అనమాట. 1498 1498 అక్షరాల్లో చారం వర్ణం డాష్ తూ మాతా హై, చార వర్ణం కీ, ఇక్కడ కీ పెట్టాలి కారక్ అనమాట. గోదావరి నదికే తట్పరు కయి సాధు సంత్ రహతే హై, చూడండి సాధు సంత ద్వంద్వ సమాసం ఏమింది ఇదిగో చూడండి. గంగా హిందువంకి పవిత్ర నది హై అంటాడు కదా, పో ప్లస్ ఇతర పవిత్ర, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, పో ప్లస్ ఇతర పవిత్ర. జో భారతదేశమే రహతే హై అనిచాడు కదా, భారతదేశంలో ఉండేవాళ్ళు ఎవరు, భారతీయులు అంటే మనమే భారతి. అంతరిక్షయాన్ ఉనికి ఆంకొంసే ఓజల్ హోగయా అన్నాడు కదా, రేఖ శబ్ద ముహావర చూడండి, గాయభోన కుషుబ్ ఖరాభోన బాగ్లేన అనిచాడు కదా, గాయభోన మాయమైపోవడం. ఓకేనా? చూడండి దాదాజీ అక్బార్ పట్రహా ఇచ్చాడు కదా, దాదాజీ పుంలింగ పదం కదా, దాదాజీ అంటే తాతగారు కదా, దాదీజీ స్త్రీలింగ పదం, దాదీజీ అకబార్ పడ్రహే, పుంలింగ పదంలో పడ్రహా ఇచ్చింది, స్త్రీలింగ పదంలో క్రియాపదానికి హీగి మాత్రం వచ్చింది, జాగ్రత్తగా చూడండి. అలాగే చూడమ్మా ఖుషి మనాయే వచ్చిన బదులే ఖుషియాం మనాయే, చూడండి ఖుషి ఖుషియాం, ఓకే స్త్రీయాం డోలక్కి మదస్సే గాతే అన్నాడు కదా, భూతకాలంలో అంటే ఇది వర్తమాన కాలం అయ్యి, భూతకాలం అంటే పాస్టర్స్ కదా, స్త్రీయా డోలక్కి మదస్సే గాతి థీ, చూసారా ఇదంతా ఒక్కలాగే ఉంది, చివరిని మాత్రం మారిందా చూసుకోవాలి. మై బుస్కో మిలుంగా అన్నాడు కదా సుద్రుప్, ఉస్సే మిలుంగా, మై ఉస్సే మిలుంగా. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇంకొక పేపర్ కూడా ఈరోజు చెప్తాను, 6 పేపర్స్ చెప్పుకుంటూ ఉంటుంది, రేపు మళ్ళీ ఇంకో 6 పేపర్స్ చెప్తాను, మీకు ఎగ్జామ్కి యూస్ఫుల్గా ఉంటాయి. సరేనా? మీ ఎగ్జామ్స్ అయ్యే వరకు మీకోసం నేను ఇలా ఉపయోగపడే వీడియోలు పెడుతూ ఉంటాను, జాగ్రత్తగా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా మార్క్స్ వస్తాయి. ఇది పేపర్ 6 అనమాట, ఇది 6వ క్వశ్చన్ పేపరు, బిట్స్ ఓన్లీ. చూడండి దీనికే తమ్మే వహ సపనా దిక్ రహా హై, సపనాకి స్వప్నం, ఇగో చూడండి సపన స్వప్నం. అలాగే చూడండి సపన స్వప్నం చీత తేజ్ బాగ్తా హై ఇచ్చాడు కదా, బాగ్ అనేది క్రియా విశేషణం కాదు, తేజ్ క్రియా విశేషణం, బాగ్తా హైము క్రియ అనమాట. 1527 1527 దేశ్ కో ఏక్తాకి సూత్రమైన చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా ఇవి చూడండి, సే కో మే, మనం సెంటెన్స్ని బట్టి చూసుకోవాలి, దేశ్ కో ఏక్తాకి సూత్రమే, లెసన్లో వచ్చేస్తాయి మేము ఇవన్నీ, మీరు ఏం చేయాలంటే లెసన్ చదువుకోవాలి, ఇవన్నీ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. శ్రమికే సామ్నే నప్తలు జూక్తే హెంచడు, నప్తల ద్వంద్వ సమాసం, ఓకే ఇదిగో వీర్ హనుమాన్జీ పవన్ పుత్ర హై, పవన్ పో ప్లస్ అన్న, వెరీ ఇంపార్టెంట్, పో ప్లస్ అన్న. అద్వితీయ ఇచ్చాడు కదా, జిస్కే సమాన్ దోస్రా నహో, ఇందాక ఏమిచ్చాడు మనకి ఇలా ఇచ్చి అనేక శబ్దాలు ఇచ్చి ఏక శబ్దంలో రాయమన్నాడు, ఇప్పుడు ఏక శబ్దాలు ఇచ్చి అనేక శబ్దంలో రాయమన్నాడు, గుర్తుపెట్టుకోవాలి మీరు ఎలా అయిన ఇవ్వచ్చు. జిస్కే సమాన్ సమనా జిస్కే సమాన్ దోస్రా నహో, ఎవరైతే వాళ్ళకి సరి సమానం కాదు వాళ్ళని అద్వితీయ అంటారు అనమాట. హమ్ సబ్కే దిలోమే ప్యార్ బసాయింగే బర్సాయింగే అన్నాడు కదా, ప్యార్ బర్సా అంటే ఏక్తా జగానా,
ఓకే ముహావరా కర్త అనమాట. ప్రధానాచార్య ఆ పాట పడాతా హై అన్నాడు. పడాతా అంటే చదివించడము. ప్రధానాచార్య పాట పడాతి హై. ప్రధానాచార్య ఆచార్యు, ఆచార్య విద్యార్థి అయితే విద్యార్థిని, అధ్యాపక అయితే అధ్యాపిక, ప్రధాన ఆచార్య కాబట్టి ఇక్కడ ప్రధాన ఆచార్య అంతే. ఓకేనా? ఛాత్రి కూడా ఛాత్ర, ఛాత్రి పుంలింగ పదం, ఛాత్రా స్త్రీలింగ పదం. ప్రధానాచార్య పాట్ పడాది హే. లడకా మైదానమే కేల్ రహహ ఎనిచాడు కదమ్మా. వచన బదులు లడకా బహువచనం కాదు, ఏకవచనము లడకే బహువచనం. లడకే మైదానమే కేల్ రహే హై. అరే ఏ బచ్చే కిస్కే హై అన్నాడు కదా. వాక్యకో భూతకాలమే బదులకలికి అట. భూతకాలం అంటే పాస్ట్ టెన్స్ హై ఉంది కాబట్టి ఇది వర్తమాన కాలం. అరే ఏ బచ్చే కిస్కే థే అన్నాడు. రామ్ రూపయే పూస్తా హై ఎంచాడు. పూసిన ఏంటి? మాంగన. రామ్ రూపయే మాంగతా హై. ఓకేనా? ఈ విధంగా ఉంది. ఈరోజు నేను 1 to 6 పేపర్స్ చెప్పాను. రేపు మళ్ళీ 7 to 12 పేపర్స్ చెప్తాను. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని ఎగ్జామ్ బాగా రాయండి. బిట్స్లో ఫుల్ మార్క్స్ మీకు వచ్చేయాలి. డైలీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.